సాగు సెంటర్ వద్ద దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంబంధిత అధికారులు పర్యటించారు. అధికారులు ప్రజలు మెచ్చే విధంగా పనిచేయడని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో ఆలస్యత్వాన్ని తగదన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులకు అలసత్వం తగదన్నారు. ప్రజలు మెచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ రోజు 32వ డివిజన్ చిట్టినగర్ సెంటర్ నుంచి పర్యటన ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిపై చిన్నచూపు చూపిందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రోడ్లు, తాగునీరు సదుపాయం, వీధి దీపాలు ఏర్పాటు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించిందన్నారు. కొండ ప్రాంతంలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్, తాగునీరు, కాలువల పూడికల తీసివేత కార్యక్రమం రోజుల్లోనే ప్రారంభిస్తామని తెలియజేశారు. ఇసుక కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్తో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, ఈఈ కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎలక్ట్రిసిటీ ఏఈ బాలాజీ, సంబంధిత అధికారులతో పాటు రాష్ట్ర కార్యదర్శి మైలవరపు దుర్గారావు, 32వ డివిజన్ అధ్యక్షులు పిల్ల సూరిబాబు, అతులూరి పెద్దబాబు, బాషా, మీరా హుస్సేన్, వరలక్ష్మి, వెన్నముద్దల శ్రీను, బడే హుస్సేన్, కె నాగు పాల్గొన్నారు. వాళ్ళు ఏంటంటే కాగితం పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు దాన్ని మేము ఎంఆర్ఓ గారికి పెట్టాం కాగితం. ఎంతుంది మాట్లాడి మాట్లాడే ఉగాది ఇప్పిస్తాం, రిజిస్ట్రేషన్ మొత్తం కొంచెం టైం చేస్తాం. అన్ని బాగా ఉన్నాయమ్మా? ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు 32 డివిజన్లో పర్యటిస్తున్నాము. శానిటేషన్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా త్రాగునీరు ఏమైనా సరఫరా బాగానే ఉన్నాయని చెప్పారు. వీధి దీపాలు కావచ్చు, కొంత డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా పూర్వపు నాయకులు పట్టించుకోకపోవడంతో అవన్నీ కూడా మెట్ల మీదకి వచ్చేసి చాలా దోమలు కానీ అదేవిధంగా అపరిశుభ్రతతో ఉండడం అంతా కూడా చూడడం జరిగింది. చాలామంది పెన్షన్ పెట్టుకున్న వాళ్ళు గత 5-6 నెలల నుంచి కూడా ఏ ఒక్క పెన్షన్ శాంక్షన్ కాకపోవడం కానీ, అదేవిధంగా ఇళ్లకి డబ్బు కట్టించుకొని మోసం చేసినారని చెప్పని ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఇంతకుముందు తెలుగు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం డబ్బులు తీసుకున్న దాని మీద కూడా మమ్మల్ని అందరినీ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా వాటన్నింటి మీద ఒక ఇల్లు ఉచితంగా ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రానున్న కొద్ది రోజుల తర్వాత దాని యొక్క ప్రణాళిక తీసుకొని అందరికీ కూడా ఇల్లు ఉచితంగా ఇవ్వడం, ఈ యొక్క శానిటేషన్ విధానాన్ని కూడా పూర్తిగా పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కటి వాతావరణం కల్పించాలని ఒక ఉద్దేశంతో మీ అందరం కూడా అధికారులందరూ కూడా చూస్తున్నారు. శానిటేషన్ మాత్రం చాలా చాలా వీక్గా ఉంది. దాని మీద ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాట్లాడతాను. శానిటేషన్ని ప్రతి వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద జరగాల్సిన జరగట్లేదని చెప్పని మాకు కూడా బాగా అభిప్రాయం ఏకీపిస్తూ, అదేవిధంగా ఈ కొండ ప్రాంత పట్టాల సమస్య కూడా ఉంది. దాని మీద కూడా పూర్తిగా ఆల్రెడీ మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వారు ఉగాదిలోపు అన్ని విధాలు చేస్తారు. దాని మీద కూడా ఎంఆర్ఓ మన రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పని కూడా మీ ద్వారా తెలియపరచుకుంటూ. ప్రకాశం జిల్లా చీరాల వాడరేవులోని జిల్లా చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.